ఒకరోజు నేను గిరినార్ వెళుతున్నప్పుడు ట్రైన్లో ఉండగా వాళ్ళు ఫోన్ చేసి, అమ్మ గిరినార్ పీఠాధిపతి గారు మిమ్మల్ని రమ్మన్నారు అంటే, నేను ట్రైన్లోనే ఉన్నాను, నేను గిరినార్ వెళుతున్నాను మా గురువుగారితో అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆయన్ని తప్పకుండా కలుసుకోండి అమ్మ అని చెప్పి ఆయన్ని ఆయన అడ్రస్లు అన్నీ ఇవ్వడం జరిగింది. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన స్వామివారు అక్కడ పీఠాధిపతుల వారు 35 కిలోమీటర్ల దూరంలో అడవిలో అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు అక్కడ ఆశ్రమానికి. తర్వాత ఎవరికి కనిపించరు అనమాట. అయితే నేను ఫోన్ చేయగానే ఆయన వెళ్ళిపోయారని చెప్పారు. మళ్ళీ ఏమనుకున్నారు, 5 నిమిషాల తర్వాత నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నానని చెప్పి ఒక పీఠాధిపతి నా గురించి, ఒక సామాన్యురాలు గురించి ఆయన తిరిగి రావడం అనేది విశేషం. నాకు దీక్షానామం ఇచ్చిన గురువుగారు నా పక్కనే ఉన్నారు ఆ రోజు. అసలు ఆయన రావడం, మళ్ళీ తిరిగి రావడం అనేది, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు మేము ఆయన గురించి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటాం, ఆయన మీ గురించి తిరిగి వస్తున్నాడు అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆయన వచ్చి నీకు దత్తాత్రేయులు, శ్రీచక్ర దత్తాత్రేయుడు రూపాన్ని ఇచ్చాడు కదా దత్తుడు, నాకు చెప్పాడు నీకు భవిష్యవాణి నువ్వు చెప్తావు, భవిష్యవాణి నువ్వు చెప్తావు, వెళ్ళు నీ తుమ్హారే గద్దే బనావు అని చెప్పి ఆయన ఆజ్ఞని ఇవ్వడం. అంటే మనకు తెలిసిన విషయాలు ఇంకొకళ్ళ ద్వారా అది తెలిస్తే అది ఇంకా నమ్మకం పెరుగుతుంది, ఆయన మీద భక్తి విశ్వాసం అనేది ఇంకా పెరిగి ఆయన ఇచ్చిన సంకల్పాన్ని మహాసంకల్పాన్ని అలాంటి మహానుభావుల నోటి నుంచి విన్నప్పుడు మీకు ఇంకా ఆనందం కానీ రెట్టింపు అవుతుందని చెప్పచ్చు. అలాగే కోటి శ్రీచక్ర ప్రతిష్ట అనే మహాయజ్ఞాన్ని మీరు తీసుకొని ముందుకెళ్తున్నారు, ఆ వివరాలు ఏంటమ్మా? శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయుడిని శ్రీచక్రంలో ప్రతిష్ఠించని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది కదా, అది వరల్డ్ ప్రొటెక్షన్ కోసం. ఎక్కడ జరగలేదు మందిర నిర్మాణం, కానీ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది, సత్యయుగ స్థాపన కోసం. ఇప్పుడు ఒక మంచి పని జరగాలంటే, ఇప్పుడు ఒక అవతార పురుషుడైనా సరే ఆయన పుట్టాలంటే ఆ ప్లేస్కి ఆ యోగ్యం, ఆ యోగం ఉందా అని చెప్పి చూస్తారు కదా. అట్లా ఆయన పిఠాపురం పురోహితిక అమ్మవారి దగ్గర ఆ స్థలంలో ఆయన జన్మించడం జరిగింది. అట్లాగే అవతారం తీసుకున్న ప్లేస్ కురువాపురం, అది యోగభూమి. అట్లా ఇక్కడ కాంజీపురం మోక్షాపురి, ఇక్కడ ఆయన 3 పురాలే ఆలోచిస్తే, పిఠాపురం, కురువాపురం, కాంచీపురం 3 పురాలను ఎన్నుకున్నాడు. మళ్ళీ 3 పురాల్లో త్రిపురను ఆయనే అట్లా అద్భుతంగా ఎన్నుకున్నాడు అన్నమాట. అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ నాకు ఒక ధ్యాన మండపం నిర్మించు. ఆ ధ్యాన మండపంలో 16 అడుగుల శ్రీపాద శ్రీవల్లభ స్వామి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించు, కోటి శ్రీచక్ర ప్రతిష్ట జరగాలి ఇక్కడ, అప్పుడే ఈ ప్రళయాలు ఆగుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆయన సంకల్పాన్ని తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆయన పిలుపు అందుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆ శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించే ఆ మహాయజ్ఞంలో పాల్గొనడం జరుగుతోంది. మీరు ఇప్పుడు చెప్పారు కదా అమ్మా 16 అడుగుల పంచలోహ విగ్రహం అని, ఎందుకు 16 అడుగులే ఎందుకు ఎంచుకున్నారు? స్వామివారిని విగ్రహ ఎప్పుడు ఆకాశమంత ఎత్తులో విశ్వరూపంలో దర్శనమిస్తుంటారు. ఇంత పెద్దగా నన్ను తయారు చేయి, ఇంత పెద్దగా నన్ను సరే ఇంత పెద్దగా తయారు చేయమంటున్నావు, నాకు అంత శక్తి ఉందా? ఈ మందిర నిర్మాణానికే చెన్నై నుంచి కాంచీపురం వెళ్ళాలి, వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి వస్తూ ఉంటాను, అక్కడే కూడా నేను లేను. ఇది ఒక హౌస్ వైఫ్గా అంటే నాకు ఆధ్యాత్మికము ఇచ్చాడు, ఇక్కడ సంసారాన్ని ఇచ్చాడు, రెండింటిని నేను ఈదుతూ రావాలి. మొత్తం అంతా ఆ దారి మొత్తం కూడా ఆయనే సులభం చేసుకుంటూ నన్ను తీసుకెళ్తున్నాడు ముందుకి. ఆయన లేకపోతే నేను ఏమీ లేదు, మొత్తం చేసేదంతా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఆయన నన్ను తీసుకెళ్తున్నాడు. చాలా చోట్ల అంటే మనం చూస్తుంటాము దత్తాత్రేయుడి ఆరాధనతో పాటు గురు పాదుకల్ని ఆరాధిస్తుంటారు, గురు పాదుకలకు అంత మహిమ ఎందుకు ఉంటుంది? అలాగే మీ ఆలయానికి కూడా చాలా సంస్థానాల నుంచి గురు పాదుకలు వచ్చాయని విన్నాము, వాటి గురించి చెప్పండి. ఇక్కడ దత్తాత్రేయుడు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీపాద, ఆయన పేరే శ్రీపాద, అంటే ఆ పాదంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేతుల్లో ఉండే ఆయుధాలు, ఆయన పాదాల్లో ఆ సింబల్స్గా ఆ వాటితోనే ఆయన జన్మించడం జరిగింది అన్నమాట. అందుకని ఇక్కడ దత్తాత్రేయుల వారికి పాదుకలే ముఖ్యం. ప్రతి అవతారంలోనూ కూడా ఆయన పాదుకలే అందరికి ఇస్తూ ఉంటారు భక్తులకి. అట్లా నాకు గిరినార్ నుంచి పాదుకలు వచ్చాయి, అక్కలకోట స్వామి సంస్థానం నుంచి స్వామి నాకు కల్లో కనిపించి నీకు పాదుకలు ఇస్తాను అని చెప్పడము, ఆ సంస్థానం వాళ్ళు నాకు ఫోన్ చేసి, అక్కలకోట స్వామి సంస్థానం ఇప్పుడు 5వ తరం నడుస్తుంది, అక్కడ ఆయన ఫోన్ చేసి, అమ్మ నీకు పాదుకలు ఇమ్మని ఆజ్ఞ వచ్చింది, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని అనడము. అట్లా
గజానన్ మహారాజ్ వారు స్వామివారు కళ్ళలో కనిపించి పాదుకలు ఇచ్చారు. అట్లాగే గజానన్ సంస్థానం నుంచి కూడా పాదుకలు వచ్చాయి. కురువాపురం పాదుకలు, పిఠాపురం పాదుకలు, అట్లా అన్ని పాదుకలు ఈ సంస్థానానికి రావడం జరిగింది. అది ఆయన మహిమే. ఎవరైనా పాదుకలు చేయించుకొని అక్కడ స్వామివారి దగ్గర పెట్టి తీసుకొస్తుంటారు. అలా కాకుండా ఇక్కడ నృసింహ సరస్వతి పాదుకలు కరంజాలో అక్కడ నాకు ఇచ్చారు. అట్లా ప్రతి చోట నుంచి కూడా ఇక్కడ పాదుకలు రావడం అనేది ఈ ఆలయానికి విశేషం. అలాగే క్రియాయోగ దీక్ష దత్త చరిత్రలో చూసినప్పుడు చాలామందికి స్వామివారు క్రియాయోగ దీక్ష బోధించేవారు. మీకు కూడా స్వప్నంలో క్రియాయోగ దీక్ష గురించి స్వామి ఏమైనా చెప్పడం జరిగిందా? అవునమ్మా, నేను ప్రతిదీ కూడా శ్రీవిద్య ఉపాసన నేర్చుకోవాలని ఒక తపన ఉండేది. అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళి నేర్చుకోవాలి, నేను ఏదైనా ఆయన్ని అడిగితే నాకు చేశాడు. ఆయన శ్రీవిద్య ఉపాసన నేర్చుకోవాలనింది. ఎలా అంటే, అప్పుడు నేను దత్తాత్రేయుల వారి హోమాలు, చిత్తానక్షత్ర హోమాలు మొదలు పెట్టమని స్వామివారి ఆజ్ఞ అవ్వడంతో చిత్తానక్షత్ర హోమాలు చేస్తూ ఉన్నాం. అప్పుడు తమిళనాడులో మామూలుగా దత్తాత్రేయుడు అంటే ఎవరికి తెలియదు, బాబానే ఇప్పుడే అందరికీ తెలుసు. దత్తాత్రేయుడిని చూస్తే బ్రహ్మదేవుడు అని అడుగుతారు. అట్లాంటి ఒక స్థలంలో ఈయన గురించి చెప్పమని నాకు ఆజ్ఞ రావడం అది ఒక పెద్ద టాస్క్ లాగా ఉండేది అన్నమాట. అయితే ఆయన హోమాలు చేస్తూ అందరికీ ఈయన దత్తాత్రేయుడు అని చెప్పడం జరుగుతూ ఉండేది. అయితే ఒక పెద్ద ఆయన ఒక పండితుడు నా దగ్గరికి వచ్చారు. ఎక్కడ అసలు దత్తాత్రేయుడి గురించి ఈ తమిళనాడులో ఎవరు చెప్తున్నారు అని నన్ను చూడడానికి వచ్చారనమాట. తీరా చూస్తే ఆయన దత్త ఉపాసకులు, దత్తాత్రేయుడు కులదైవం, ఆయన పేరు దత్త గోపాలకృష్ణ అనమాట. అయితే ఆయనకి ఆయన నా దగ్గర రావడం, నా చేత అన్ని పూజలు చేయించడం జరిగింది. ఆయనకి దత్తాత్రేయుల వారు ఆజ్ఞనిచ్చి దత్త జయంతి రోజు నాకు దీక్షానామం ఇవ్వమని చెప్పడం జరిగింది. నేను నాకు గురువు కావాలి, ఆత్మపరంగా నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తిని నన్ను ఒక పీఠాధిపతిగా నన్ను కూర్చోబెట్టావు, ఇప్పుడు రేపు నాకు ఒక గురువు కావాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్న ప్రతి విషయం నాకు గైడ్ చేయడానికి నాకు ఒక గురువు కావాలి. నేను ప్రతి వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేను. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. అందులో ఒక స్త్రీగా ఉన్నాను, సాధారణ స్త్రీని. నాకు ఎలా అనేటప్పుడే మా స్ట్రీట్లోనే ఆయన తెలుగువారు, తమిళనాడులో మళ్ళీ తెలుగువారు ఆయన రావడం, ఆయనకి దత్తాత్రేయుల వారి ఆజ్ఞయ్యి నాకు దీక్షానామం ఇవ్వడం ఇలా జరిగింది. అయితే క్రియాయోగ దీక్ష గురించి కూడా ఆయనే దత్త ఉపాసన ఇచ్చారు, ఆయనే శ్రీవిద్య ఉపాసన కూడా ఆయన ఇవ్వడమే జరిగింది. నా గురువుగారికి పాదాభివందనం ఈ సమయంలో నేను చెప్పుకుంటున్నాను. అటువంటి ఆయన నాకు దొరకడం అనేది నా జన్మ అదృష్టం. స్వామియే స్వయంగా పంపించడం జరిగింది. అయితే నాకు క్రియాయోగ దీక్ష నేర్చుకోవాలని కూడా చాలా తపన ఉండేది అన్నమాట. అయితే ఒకరోజు స్వప్నంలో గురు పౌర్ణమి రోజు క్రియాయోగ దీక్షనిస్తాను, నీకు 12 పాయింట్లు చెప్తానన్నారు స్వామి. నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేసిన తర్వాత ఏంటిది చెప్తానన్నారు, మెలకు వచ్చేసింది, అంత లోపలే స్వప్నం అయిపోయింది అనుకుంటే పెన్ను పట్టుకొని వాయిస్ వినబడుతుంది. నాకు ఎప్పుడు ఇంట్లో స్వామివారి దర్శనం అవ్వడం, వాయిస్ వినబడడం, ఆయన స్పర్శ తెలియడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఆయన పటం ముందు కూర్చున్నా, విగ్రహం ముందు కూర్చున్నా ఆయన నాతో సంభాషిస్తూ ఉంటారు. ఇది రోజు జరిగే ప్రక్రియ. అయితే క్రియాయోగ దీక్ష 12 పాయింట్లు ఇచ్చారు స్వామివారు. ఆ దీక్షని కొన్ని సంవత్సరాలుగా నాకు అందరికీ ఆన్లైన్లో ఇవ్వడం, నార్మల్గా ఆ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే గురు పౌర్ణమికి శ్రీచక్ర దత్తక్షేత్రంలో స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇచ్చిన మంత్రదీక్షను, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇచ్చిన క్రియాదీక్షను అందరికీ చెప్పమనే ఆజ్ఞ అవ్వడంతో ఆ రోజుకి అందరూ వచ్చి ఆ దత్తస్వామి పరిపూర్ణ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకొని వారి అనుగ్రహం పొంది ఈ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఇచ్చిన మంత్రాన్ని అందరూ జపిస్తూ అందరూ రక్షింపబడాలి, సత్యయుగ స్థాపనకి స్వామివారు ఇంకా నాకు బలాన్ని చేకూర్చి ఇంకా నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను.